హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయితే చూపించబోతున్నానండి అదేంటంటే సొరచాప పిట్టు లేదా పిడుపు లేకపోతే సొర ఫ్రై అని కూడా అనొచ్చండి ఈ సొరచేపలో అనేవి అసలు ఉండవు కళ్ళు మూసుకొని నిరభ్యంతరంగా తినొచ్చండి ముళ్ళులు అనేవి ఉండవు కాబట్టి చిన్నపిల్లలైనా కూడా చక్కగా తినొచ్చు ఈ సరపిడుపు చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి ఇది పెద్ద కష్టమేమి కాదనమాట చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది డ్రై ఐటమ్ కాబట్టి ఒక గిన్నెలో వేసుకుని స్పూన్ వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడు మనం ఈ రెసిపీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా రెండు అయితే తీసుకున్నానండి ఈ విధంగా పెద్ద సైజులో కట్ చేయించుకోవాలి ఇలా కట్ చేయించుకున్న తర్వాత మనం ఏ గిన్నెలో అయితే ఉడికించుకుంటామో అందులో వేసుకొని నేను ఒక నాలుగు జామాకుల్ని చిన్నగా తుంచుకుని వేసుకుంటున్నానండి ఈ జామాకులు వెందే ఎందుకు వేసుకుంటున్నానా అని మీకు డౌట్ రావచ్చు సొరచేప స్మెల్ ఎక్కువగా ఉంటుందండి ఉడికించేటప్పుడు మొత్తం ఇల్లంతా అదే స్మెల్ పట్టేస్తుంది అనమాట అస్సలు ఉడికించేటప్పుడు స్మెల్ రాకుండా ఉండాలంటే కనుక ఇలా జామాకులు వేసుకుని ఉడికించుకున్నారంటే ఉడికించేటప్పుడు మనకి ఇల్లంతా కూడా స్మెల్ అనేది రాదు నీచువాసన కూడా ఉండదండి తర్వాత ఈ చేప ముక్కల్లో కొంచెం ఉప్పు కూడా వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మూత ఫుల్గా కవర్ చేయకూడదండి ఈ విధంగా ఒక సైడ్కి పెట్టి ఉంచాలన్నమాట సొరచాప ఉడికేటప్పుడు పొంగిపోతుందండి మూత ఫుల్గా పెట్టేసామంటే అలా ఒక సైడ్కి పెట్టి ఉంచితే కనుక పొంగకుండా చక్కగా ఉడుకుతాయి అన్నమాట చేప ముక్కలు ఇలా ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మనకి సొరచాప ముక్కలు ఉడికిపోతాయండి మనకి ఉడికిందో లేదని టెస్ట్ చేయడానికి ఇలా స్కిన్ తీస్తే కనుక రిమూవ్ అయిపోతుంది ఇలా ఉడికితే కనుక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఆ సొరచాప ముక్కలని పక్కన పెట్టుకోవాలండి చల్లారిని ఇవ్వాలన్నమాట ఇప్పుడు మనం అందులోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము నేను రెండు సొరచేపలకి ఇలా పెద్ద సైజు ఉల్లిపాయలని మూడైతే తీసుకుంటున్నానండి వీటిని అన్నీ కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని నేను మిక్సీ పట్టుకుంటాను కొంతమంది అయితే ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటారండి కాకపోతే ఎలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత ఒక పెద్ద వెల్లుల్లి గడ్డని మొత్తం రేఖలన్నీ కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి సొరచాప ముక్కల్ని శుభ్రంగా కడగాలి శుభ్రంగా కడిగి పైనన్న స్కిన్ అంతా తీసేసి బాగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం పసుపు కారం వేసుకోవాలి ఈ కారం స్పైసీ ఎంత కావాలో చూసి వేసుకోండి మనం ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి తర్వాత ఇందులోకి నేను వెన్నపూసును వేసుకుంటున్నానండి ఈ బటర్ వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తరువాత పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఉల్లిపాయ ఇందులో వేయకుండా ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే ఇందులో అన్నీ వేసి మనం మిక్స్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కదండీ బాగా ఫ్రై అయిపోతుందనమాట పచ్చివాసన అనేది అస్సలు ఉండదండి ఇలా మొత్తం అంతా కూడా ఈ చేప ముక్కలకి పట్టేలాగా మసాలాని మిక్స్ చేసుకోవాలి ఈ సొరచాపలో ఉండే ముళ్ళులన్నీ కూడా తీసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట కావాలనుకుంటే ఫ్రై చేసేసుకొని తిన్నా పర్వాలేదు చాలా మంది ఇవి కూడా తింటారండి నేనైతే తీసేసి పక్కన పెట్టేస్తున్నాను ఈ సొరచేపలో వెన్నపూస వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి వేసుకొని ట్రై చేయండి చాలా మంది ఈ సొరచేపలో ముదురు కొబ్బరి చెక్క తురుముకుని వేసుకుని రెండు కలిపి ఫ్రై చేసుకుంటారండి అలా కొబ్బరి వేసుకొని సొరచేపలో ఫ్రై చేసుకున్నా కూడా అస్సలు తెలియదండి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ సొరచేపలో కొంచెం కొత్తిమీర వేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఈ పిడుపుని పక్కన పెట్టుకుందామండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయన్నమాట చూసారు కదండీ ఈ సొరచా పిడుపుని మనం మిక్స్ చేసేసుకుని ఎంతో సింపుల్గా రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందామండి స్టవ్ మీద ఒక బండి పెట్టుకోవాలి అడుగు మందంగా ఉండేది పెట్టుకోండి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇది సొర అంతా ఫ్రై అవడానికి ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలంతా కూడా బాగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను నువ్వుల నూనె వేసుకోవటం వల్ల ఇది పొంగుతున్నట్టుగా వస్తుందండి నువ్వుల నూనె అయితే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇంత నూనె వేసామా అన్నట్టుగా కనిపిస్తుంది కానీ మనం సొర వేసి లాస్ట్కి ఫ్రై చేసేసరికి అసలు ఆయిల్ అనేది కనిపించదండి ఈ ఉల్లిపి ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ సొరపిడుపుని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ టైంలో లో ఫ్లేమ్లోకి పెట్టుకుని ఈ సొరపిడిపిని యాడ్ చేసుకోవాలండి లేకపోతే మాడిపోతుందనమాట ఇదంతా మనం ఈ ఆయిల్లోకి యాడ్ చేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి మనం గరిటితో తిప్పుతూనే ఉండాలండి లేకపోతే మనకి పట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట ఈ సరిపిడుపు అనేది ఇదంతా ఫ్రై అవడానికి మనకి చాలా టైం పడుతుందండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం ఫ్రై చేసుకోవచ్చండి ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటితో బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలన్నమాట మనం వేసుకునే ఉప్పు కారం మసాలాలు సరిపోకపోయినా ఇలా మధ్యలో యాడ్ చేసుకున్నా కూడా కలిసిపోతాయండి తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి ఇలా దగ్గర పడుతూ ఉంటుందన్నమాట ఇదంతా కూడా పొడి పొడిగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ముద్దలా ఉంది కదండి ఇదంతా ఫ్రై అయ్యే కొద్దీ మనకి నీరంతా పీల్చుకొని పొడి పొడిగా అవుతుందనమాట మనం మసాలాలన్నీ మిక్స్ చేసుకునేటప్పుడే గరం మసాలాను కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి మనకి ఇది ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకోవచ్చు అనమాట నాకు కొంచెం చప్పగా అనిపించి కొంచెం ఉప్పు అలాగే కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మధ్యలో వేసుకుని మిక్స్ చేసుకున్నా కూడా కలిసిపోతుందండి ఇలా కొంచెం దగ్గర పడే టైంలో మనం బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఐదు నిమిషాలకు ఒకసారి గరిడుతో కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ మనం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట సొరపిడుపు కొంచెం పొడి పొడిలాడుతూ వస్తుంది కదండి ఇంకొంచెం వేగితే సరిపోతుంది అనమాట ఇంకొక ఐదు నుంచి పది నిమిషాలు అలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉంటే మనకి సొరపిడుపు అనేది రెడీ అయిపోతుందండి మీకు ఇది కొంచెం ముద్దగానే అనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత పొడి పొడిగా అయిపోతుందండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ ఇదే ప్రాసెస్లో మధ్య మధ్యలో చేస్తూ ఉండాలన్నమాట మనం ఇందులో ఆనియన్ పేస్ట్ వేయటం వల్ల ఇలా కొంచెం ముద్ద ముద్దగానే ఉంటుందండి కలుపుకునేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట రైస్లోకి ఈ సొరపిడుపుని ఈ స్టైల్లో వండటం అత్తయ్య దగ్గరే నేర్చుకున్నానండి ఈ సొరపిడుపు అయితే రెడీ అయిపోయింది లాస్ట్ మినిట్లో పైన కొత్తిమీర చలుకుని ఒక బౌల్లోకి తీసేసుకుని మనం సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదండీ సొరపిడుపు ఎంతో సింపుల్గా చాలా ఈజీగా అయితే మనం రెడీ చేసేసుకున్నాము ఈ సొరపిడుపుని రైస్లో ఒక స్పూన్ వేసుకుని తిన్నామంటే రైస్ అంతటికీ కూడా చక్కగా కలుస్తుందండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు అనమాట పిల్లలే కాదండి పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా చాలా ఇష్టపడతారు ఇది హెల్దీ రెసిపీ అనమాట సొరపిడుపు అనేది ఇది ఒక బౌల్లో వేసుకుని డ్రైకా కూడా తినేయచ్చండి అంత బాగుంటుందన్నమాట ఈ సొరపిడుపు రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్